ఇదే భువనగిరికి వచ్చి మన నల్లగొండ జిల్లాకు వచ్చి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు పెడుతున్నా 15 ఆగస్టు నాటికి రైతులందరికీ రుణమాఫీ చేస్తా. అటున్న సూర్యుడు ఇటుపడిచిన ఎవడున్నా ఎవడు లేకపోయినా నేను 15 ఆగస్టుకు ₹1 లేకుండా రుణమాఫీ చేస్తా అని చెప్పిండా లేదా? ఇప్పుడు ఏమైంది నాయన, రుణమాఫీ అయిందా? ఏ ఊరికి పోయినా 40 పైసలు అయింది, 60 పైసలు ఆగిపోయింది. ఇంకా ఈ అందానికి ఈయన ఖమ్మంలో పోయి చెప్తాడు రుణమాఫీ అయిపోయింది హరీష్ రావు, నువ్వు రాజీనామా చేసి రా. ఏ ఊరికి వస్తావు రేవంత్ రెడ్డి? దామా ఆవేరు నియోజకవర్గంలో ఏ ఒక్క ఊరికన్నా పోదాం, 100% ఆ ఊరిలో రుణమాఫీ అయిందో అడుగుదాందా? నీకు దమ్ముంటుందా ఆవేరు పోదాం? నీ ఏ ఊరైనా నువ్వే సెలెక్ట్ చేసుకో. ఒక్క ఊర్లో మొత్తానికి మొత్తం రుణమాఫీ అయినాదేనా? ఏ ఊరైనా అయినాదే? ఇలా వాళ్ళ మంత్రులే చెప్తున్నారు. ఎక్కడ పోతే అక్కడ అడ్డుకుంటున్నారు వాళ్ళని. మొన్న మీరందరూ టీవీలో చూసింది, పొంగులే శ్రీనివాసరెడ్డి మంత్రి అంటాడు, లే ఇంకా 12,000 కోట్లు ఇచ్చేది ఉన్నది, జర మెల్లగిస్తాము అంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అంటాడు, ఇంకో 17 లక్షల మందికి ఇచ్చేది ఉన్నది, జర మెల్లమెల్లగా చేస్తాము అంటాడు. నిన్న వ్యవసాయ మంత్రి తుమ్మల గారు ప్రెస్ మీట్ పెట్టిండు, 42 లక్షల మందికి చెయ్యాలి కానీ 22 లక్షలకే చేసినాం, అందులో 2 లక్షల మంది వాపసు వచ్చినాయి, అంటే 20 లక్షలకు ముట్టినాయి, ఇంక 22 లక్షల మందికి చెయ్యలేదు, మెల్లగా చేస్తాము అని తుమ్మల గారు చెప్తాడు. ముఖ్యమంత్రి ఏమో అయిపోయిందంటాడు. ఇక ఉప ముఖ్యమంత్రి అంటాడు, మేము వేసినాం కానీ బ్యాంక్ వాళ్ళు ఇస్తలేరు అంటాడు. 7,500 పోయినా ఇంక ఇస్తలేరు బ్యాంక్ వాళ్ళు అంటాడు. ఇది ఎవరిని నమ్మాలి? ముఖ్యమంత్రి ఇదో మాట, ఉప ముఖ్యమంత్రి ఇదో మాట, మంత్రులది తలో మాట. ఒక్కరికొక్కరికి శుద్ధి లేదు. అబద్ధాలు చెప్పి గోల్మాల్ చేసి రైతుల్ని మోసం చేస్తామనుకున్నారు. ఊకుంటుంది ఆ బీఆర్ఎస్ పార్టీ? తప్పకుండా పోరాటం, అసెంబ్లీలో కొట్లాడినాం, ఇవాళ ప్రజాక్షేత్రంలో తెలంగాణ మొత్తం రైతుల పక్షాన మనం కొట్లాడుతున్నాం. ఏ ఒక్కటి కూడా రైతులకు ఇచ్చిన హామీ అమలు చేయలేదు. కేసీఆర్ గారు రైతులు నిజంగా రాజు చేయాలనుకున్నాడు. ఏ ఓట్ల కోసం చెప్పలే, ఎలక్షన్లలో మాట ఇవ్వలే, అయినా రైతు బంధు ఇచ్చిందా లేదా? మనం ఏమైనా ఎలక్షన్ల ముందు రైతు బంధు ఇస్తామని చెప్పినామా? ఓట్ల కోసం మాట ఇచ్చినామా? ఓట్ల కోసం చెప్పకపోయినా 11 విడతల్లో 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చింది కేసీఆర్. దాదాపు రైతు బీమా కింద 6,500 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 రైతు కుటుంబాలను కాపాడిండు మన కేసీఆర్. వ్యవసాయం అనేది జీవన విధానం, ఆ వ్యవసాయం బాగుండాలి అని కేసీఆర్ ఆలోచన చేసింది. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది. అందరికీ వ్యవసాయ కూలీలకు పని దొరుకుతుంది, ట్రాక్టర్ డ్రైవర్లకు పని దొరుకుతుంది, వరి కోత మిషన్లకు పని దొరుకుతుంది, రైస్ మిల్లర్లో పనిచేసే అమాలీలకు పని దొరుకుతుంది, రైతుకు చేతి నిండా పని ఉంటుంది, 4 రూపాయలు ఉంటాయని వ్యవసాయాన్ని కేసీఆర్ బలోపేతం చేసింది. మీ అందరికీ తెలుసు, ఇవాళ కేసీఆర్ రాకముందు దొంగరాత్రి కరెంట్ వస్తుండే, బాయిల కరెంట్ అంత కొట్ట 3-4 గంటల కరెంట్ రాకపోవు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్. బోర్లలో నీళ్లు ఉండకపోవు, యాసంగి పంట అయితే ఉండకనే పోవు, పచ్చో పెసర్లో మక్కో జొన్న వేస్తే ఆ దేవుని పంట వండినట్టు, పండపోతే పండనట్టు. అది ఆనాటి కాంగ్రెస్ పాలన. అంటే ఇవాళ కేసీఆర్ గారు వచ్చినాక మీకు తెలుసు, రాష్ట్రంలో పెద్ద ఎత్తున మిషన్ కాకతీయ ప్రోగ్రాం పెట్టి చెరువులన్నీ బాగు చేయించి, పెద్ద ఎత్తున వాగుల మీద చెక్ డ్యాములు కట్టించిండు మన కేసీఆర్, ప్రాజెక్టులు కట్టించిండు కేసీఆర్, రైతుకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు కేసీఆర్, రైతులకు సకాలంలో విత్తనాలు ఇచ్చిండు కేసీఆర్, ఒక్క గింజ లేకుండా పంట కొన్నాడు కేసీఆర్, రైతు బంధు పథకం తెచ్చి పంటకు పెట్టుబడి సాయం చేసిండు కేసీఆర్, రైతు బీమా తెచ్చిండు కేసీఆర్. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, ఏమన్నారు? అర్రాజ్ పాట లెక్క వాడింది. ఎలక్షన్లలో గెలవాలని అర్రాజ్ పాట వాడింది. కేసీఆర్ 1,00,000 మాఫీ చేసిండు, మేము 2,00,000 చేస్తామన్నారు. కేసీఆర్ 5,000 రైతు బంధు ఇచ్చిండు, మేము 7,500 ఇస్తాము అన్నారు. ఇవాళ పంటలకు బోనస్ అన్నారు, కానీ ఇవాళ ఏమైంది? బోనస్ మీ మన దగ్గర సన్నరకం వడ్డు అంతా అయినా ఎవరైనా పెట్టుకుంటే 10,000 ఇంటి మందం తిండి గింజలకు పెట్టుకుంటారు. ఇంటి మందం పెట్టుకుంటాం. సన్నాలకు బోనస్ అంటే ఎగబెట్టుడు కాకపోతే ఇది ఇచ్చినట్ట, అంటే వడ్లకు బోనస్ అని ఎగనామం పెట్టిండు రేవంత్ రెడ్డి. రుణమాఫీ అన్నాడు. ఆర్టీసీ కార్మికులు, సింగరేణి బొగ్గుబాయిలో పనిచేసే కార్మికులు, చిన్న ఉద్యోగులు, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కూడా ఎగబెట్టిండు. పోనీ రైతులకు అందించిందా? పిల్లల చదువుల కోసం ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడితే, రైతు ఎవరన్నా ఇల్లుకు లోన్ తెచ్చుకుంటే వాళ్ళకు కూడా ఎగ్గొట్టే కార్యక్రమం పెట్టిండు. రేషన్ కార్డు నిబంధన పెట్టిండు. చెప్పుడేమో రేషన్ కార్డు లేదంటాడు. మీరు వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోతే ఏమంటుండు? మీ ఇంట్లో ఒకరికి అయింది, రేషన్ కార్డు ఇంకా నిర్ధారించవలసి ఉన్నది అని ఎగబెట్టిండా లేదా? ఇవాళ ఏ వల్లనే అటువంటి ఊళ్ళే ఇంట్లో తండ్రి ఇద్దరు కొడుకులుంటే ఒకరికి అయింది ఇద్దరికి ఎగబెట్టింది. ఇంట్లో ఎవరికైనా చిన్నోడికి ఇంత కానిస్టేబుల్ నౌకరు వస్తే తండ్రికి ఎగబెట్టిండు. కొంతమందికి అయితే ముగ్గురుంటే ముగ్గురు పొత్తులు ఎవరికి కాలే లోన్ లేవరు. అంతా మోసం. ఆశా వర్కర్లకు ఎగబెట్టిండు, అంగన్వాడీలకు ఎగబెట్టిండు. అందరినీ కూడా మోసం చేసే కార్యక్రమం. అంటే వాళ్ళే చెప్తున్నారు 42 లక్షల్లో 20 లక్షలకు చేసిందట, ఇంకా 22 లక్షల మందికి చేయలేదట. మరి అయిపోయింది అనొచ్చా? అంటే ఈ రకంగా రైతుల్ని మోసం చేస్తున్నారు. కేసీఆర్ వ్యవసాయాన్ని బలోపేతం చేసింది, రైతులు రాజ్యాలను చూసింది. కానీ ఇలా వీళ్ళు పట్టించుకుంటలేదు. పోయినసారి కొండపోచమ్మ సాగర్కి వెళ్ళి నీళ్ళు వదిలి చెరువులన్నీ నింపినాం. మరి ఈసారి ఇంకా వస్తలేదు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, తక్షణమే కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు విడుదల చేసి చెరువులు నింపాలని చెప్పి కూడా ఇక్కడ నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.